తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దొంగ ఒట్టు వేశారని డీసీసీబీ అధ్యక్షులు రామ్మోహన్ రావు ఆరోపించారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలా తప్పుడు పనులు చేయడం ఎంతవరకు న్యాయమని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్లో ఇంటర్ పట్టాతో పాటు అమెరికాలో పైలట్ లైసెన్స్ పట్టాను కూడా పొందినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారని, ఆ డిగ్రీ పట్టా ఉన్నట్లయితే ఎలక్షన్ కమిషన్ కు చూపాలన్నారు. అందుకే రోహిత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తాండూర్ శాసన సభ్యుడు ఆయన కూడా ఒక దొంగ ఓటు వేయడం జరిగింది. ఆయన ఎలక్షన్ లో సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ మీకు ముందు అందరికి కూడా చూపిస్తున్నాను. ఈ అఫిడవిట్ లోపల ఆయన రాసింది ఏంటంటే అమెరికాలో ఆయన విమానాన్ని నడిపించడానికి అని చెప్పి పైలట్ లైసెన్స్ అమెరికాలో తీసుకున్నానని చెప్పి దీనిలో రాసినాడు. మేము ఇప్పుడే కెప్టెన్ మమత అని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీకి చైర్మన్, ఆమె డైరెక్టర్, షీఈస్ ఏ ఫస్ట్ ఉమెన్ పైలట్ ఫ్రమ్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆమెతో మేము సంప్రదించాం ఇప్పుడే కెప్టెన్ మమతో. చిన్నారెడ్డి గారు మాజీ మంత్రి వారు స్వయంగా మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నాం కెప్టెన్ మమతతో. ఒకవేళ విదేశాల్లో ఎవరైనా సరే పైలట్ చదువుకుంటే కూడా మళ్ళీ మన దేశం వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో దానికి సమానమైనటువంటి పరీక్షలు రాసి అది పాస్ అయిన తర్వాతనే వాళ్లకు ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లోపల ఓటేసే హక్కు ఉంటుంది, వేరే వాళ్ళకు ఉండదు. ఇతను అట్లాంటి పరీక్షలు ఏది రాయకుండా తాండూరు లోపల మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో దొంగ ఓటు కెప్టెన్ రోహిత్ రెడ్డి వేసినాడు. కాబట్టి ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ తాడికొండ స్వప్నతో పాటు వెంటనే స్పీకర్ గారిని కోరుతున్నాం. శాసనసభ సభ్యత్వం నుండి రోహిత్ రెడ్డిని వెంటనే డిస్మిస్ చేయాలి, అనర్హుడుగా ప్రకటించాలి. ఎందుకంటే అర్హత లేకుండా ఒక శాసనసభ్యుడు అయి ఉండి శాసనాలు చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయాన్ని చేయాల్సినటువంటి వ్యక్తి ఆయననే స్వయంగా తాండూరు లోపల ఓటేసి పత్రికా మిత్రులందరూ కూడా ఓటేసినా కూడా చూపించడం జరిగింది. ఆయన ఎక్కడ చదివిండో కూడా మీకు అఫిడవిట్ లోపల ఆయన సబ్మిట్ చేసిన ఎన్నికల అఫిడవిట్ లో సబ్మిట్ చేసింది మీకు చూపిస్తున్నాను.